మరి ఇక్కడ లింక్ అనేది ఇక్కడ ఉంది మీరు చూసుకోండి మరి నాన్ టెక్కిన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి క్లాసులోకి వెళ్దాము మరి పార్ట్ వన్లో మనం వరకు చెప్పుకున్నాం మరి ఈరోజు పదకొండు కానించి స్టార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఎలెవెంత్ వన్ కౌచ్ పొటాటో అంటాం కౌచ్ పొటాటో ఏ పర్సన్ హూ ప్రిఫర్స్ టు వాచ్ టెలివిజన్ వెరీ లేజీ పర్సన్ ఒళ్ళు బద్దకప్పు వ్యక్తిని మనము కౌచ్ పొట్టాటో అంటాం అసలు వాడు ఏం పని చేయడరా అసలు ఉల్లు బద్దకం వాడికి ఏదైనా చెప్తే చాలు అసలు నా వల్ల కాదు బాబు సరేలే వదిలేయండి అంటాడు అసమెంట్ వాడిని మనం కౌచ్ పొట్టాటో అంటారు ఇప్పుడు సపోజ్ మనకి కాలేజీలో మాస్టారు మనకి ఏదైనా హోంవర్క్ ఇచ్చారనుకోండి వాడు అసలు ఏనాడు చేసుకోరాడు వాడికి అంతా ఉల్లు బద్ధకం అస్మెంట వాడిని కౌచ్ పొట్టాటో అంటాము మనకిది ఆరిజినల్ ఎలా స్టార్ట్ అయ్యిందంటే అమెరికాలోని నైన్టీన్ సెవెంటీస్లో ఒక ఆర్టిస్ట్ మరి దాని యొక్క ఐడియల్ని టూ ఐడియల్స్ని ఇచ్చాడు అందులో ఇన్యాక్టివ్ అండ్ లేజీ క్యారెక్టర్స్ ఉంటాయి ఇన్యాక్టివ్ అండ్ లేజీ క్యారెక్టర్స్ని అమెరికన్ కామిట్ ఆర్టిస్ట్ ఇవ్వటం జరుగుతుంది వారికి ఇతనేం పేరు పెట్టాడు అంటే కౌచ్ పొటాటోస్ అప్పుడు దాకా ఒక పదం లేదు అప్పుడు అందులో కొన్ని క్యారెక్టర్స్ కౌచ్ పొటాటో అని పేరు ఇవ్వటం జరిగింది ఆ పేరు ఇవ్వటం వల్ల యొక్క ఆ యొక్క ఆర్టిస్ట్ ద్వారా ఈ యొక్క పదం పుట్టుకురావడం జరుగుతుంది అప్పటి నుండి మనం యొక్క ఫ్రేజెస్ని వాడుతూ ఉంటున్నాం మరి ఎక్స్ప్లెనేషన్ ఏంది ఏ పర్సన్ హూ వాచెస్ ఏ లాట్ ఆఫ్ టెలివిజన్ ఆర్ అండ్ టేక్ లిటిల్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎవడైనా సరే తింటూ టీవీ కింద కూ టీవీ దగ్గర కూర్చొని సినిమాలు చూస్తే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు పని చేయడు ఇంట్లో డబ్బులు సంపాదించడు అటువంటి వ్యక్తిని మనం ఖర్చుపెట్టేటో అంటాం ఎగ్జాంపుల్ ఏందయ్యా అంటే డోంట్ బి ఎ కోచ్ పొటాటో జాయిన్ ది జి జిమ్ ఏంటంటే ఒళ్ళు బద్దకస్తుడులా ఉండకు పొట్ ఒళ్ళు పెంచుకోకు కొద్దిగా జిమ్లా అన్నా జాయిన్ అవ్వని యొక్క ఎగ్జాంపుల్లో మనకు తెలియటం జరుగుతుంది కోచ్ పొటాటో అనగా ఒళ్ళు బద్దక్రస్తుడు అని చెప్పవచ్చు త్రో కోల్డ్ వాటర్ ట్వెల్త్ ట్వెల్త్ ఈడియం ఈజ్ త్రో కోల్డ్ వాటర్ టు డిస్కరేజ్ టు డిస్కరేజ్ టు డిస్కరేజ్ అంటే ఎవరైనా ఒక ప్లాన్ వేసుకున్నారు అరే ఇట్లా చేస్తే బాగుండిద్ది ఓకేనా ఈ ప్లాన్ మంచిదిరా అనుకున్నాం అనుకో పక్కనే ఉంటాడు చెడగొడటానికి అటువంటి వాడిని వాడు ఏం చేస్తాడు కోల్డ్ వాటర్ని త్రో చేస్తాడు అంటే అరే దేనికి లేరా అది నీ వల్ల కాదు లేరా ఎందుకు ఆ పని చేయటం వదిలేసాయి అతడు వేసినటువంటి మంచి ప్లాన్ని వీడేం చేస్తాడంటే అతని నమ్మకం లేకుండా చేస్తాడు డిస్కరేజ్ చేసేస్తాడు ఎందుకు రా వేస్టరే నేను చెప్తున్నాను వదిలేసే అంటాడు ఇలా ఇతని పర్సన్కి ఉన్నటువంటి మరి నమ్మకాన్ని అతడు తీసివేస్తాడు దాన్నే త్రో కోల్డ్ వాటర్ అంటారన్నమాట మరి ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే టు బి నెగిటివ్ అబౌట్ సమ్ వన్ ఐడియాస్ అండ్ డిస్కరేజ్ హిమ్ మనం చెప్పుకున్నాం ఒక వ్యక్తి చాలా మంచిగా ఐడియాస్ వేసుకున్నాడు కానీ ఇంకో వ్యక్తి ఏం చేస్తారంటే అతన్ని నెగిటివ్గా తీసుకెళ్ళి పాజిటివ్ యాక్టివ్ యాక్టిట్యూడ్లో ఉన్నటువంటి వ్యక్తిని నెగిటివ్గా మార్చేస్తాడు దాన్నే త్రో కోల్డ్ వాటర్ అంటారు ఎగ్జాంపుల్ కీప్ అవే ఫ్రమ్ ది పీపుల్ హూ త్రో ద కోల్డ్ వాటర్ ఆన్ యువర్ ఆన్ యువర్ ఎవ్రీ ప్లాన్ నీ యొక్క విధానాలకి లేదా నీ యొక్క ఆలోచనలకి వ్యతిరేకం ప్రతిసారి వ్యతిరేకం చెప్పేవారికి నువ్వు దూరంగా ఉండు నువ్వు నా మాటలు నమ్మకు నీవు చాలా పాజిటివ్ యాటిట్యూడ్లో ఈడియమ్స్ నేర్చుకుంటున్నావు మా నాని అండ్ వీడియోస్లో మీరు ఈడియమ్స్ నేర్చుకుంటున్నారు మీరు దీని ద్వారా మీరు సంపాదిస్తారు ఎవరైనా చెప్తారు వద్దులేరా అన్నప్పుడు మీరు వినొద్దు ఓకేనా ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వన్ థర్టీన్త్ 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 ఈడియమ్ ఈజ్ ఏ డార్క్ హార్స్ మీన్స్ అన్ఎక్స్పెక్టెడ్ విన్నర్ ఏ డార్క్ హార్స్ అనగా మరి మనకి ఒక నమ్మకం లేని విజయము ఒక వ్యక్తి సాధిస్తాడనుకోము సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మన క్లాస్లో ఒక పర్సన్ ఉంటాడు వాడెక్కడో లాస్ట్ బెంచ్లో కూర్చొని క్లాసెస్ వినకుండా గేమ్స్ ఆడుకోవటం ఫోన్ నొక్కోవటం చాటింగ్ ఏంద క్లాస్ అంటే ఇష్టం ఉండదు కానీ ఏం చేశాడంటే ఫైనల్ ఎగ్జామ్లో ఎయిటీ పర్సెంటేజ్ అండి మార్క్స్ ఇతనికి ఎయిటీ పర్సెంటేజ్ మార్క్స్ వచ్చినాయి ఎవడైనా బిలీవ్ చేస్తాడా లాస్ట్ బెంచ్లో కూర్చుంటున్నాడు గేమ్స్ ఆడుతున్నాడు చాటింగ్ ఫోన్ నొక్కోవటం గేమ్స్ మరి క్లాసే విండు క్లాసు విన్నప్పుడు ఇతనికి ఎయిటీ పర్సెంటేజ్ ఎలా వచ్చినాయా అంటే ఇసుమెంట్ పర్సన్స్ మనం ఏ డే ఏ డార్క్ హార్స్ అన్ఎక్స్పెక్టెడ్ విన్నర్ ఎవడైనా నమ్ముతాడా ఇసుమెంట్ వాడు ఎయిటీ పర్సెంటేజ్ లేదా నైంటీ పర్సెంటేజ్ మార్క్స్ వస్తాయి అంటే ఎవడైనా నమ్ముతాడండి నమ్మరు ఓకేనా అతన్ని మనం ఏ డార్క్ హార్స్ అని చెప్పవచ్చు ఏంటి ఏంటంటే ఎన్ అన్నౌన్ కాంపిటేటర్ హూ ఇన్స్ అన్ఎక్స్పెక్టెడ్లీ మనకు తెలియనివంటి ఒక కాంపిటేటర్ విడేంది మనకు తెలియదు అసలు చదువుతాడని మనకు తెలియదు ఏదో సరదా చేస్తున్నాళ్ళే మనం చదువుకుంటున్నాం వాడు ఫెయిల్ అవుతాడు అనుకుంటే అది మన భ్రమ ఓకేనా అతడు మనకు తెలియకుండానే విన్ అయిపోతాడు ఎలాంటి అతనికి సమ్ టాలెంట్ ఉందేమో మనకు తెలియదు దాని గురించి ఓకేనా దాన్ని డార్క్ హార్స్ అంటారు ఎగ్జాంపుల్ ద రెడ్ టీమ్ కెన్ బి ఏ డార్క్ హార్స్ ఫర్ ది టైటిల్ ఈ యొక్క టైటిల్ని సంపాదించడానికి రెడ్ టీమ్ అనేది ఒక అన్ఎక్స్పెక్టెడ్ విన్నర్గా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ స్టేడియంకి వెళ్దాం నట్ అండ్ నల్ అండ్ వైడ్ ఫోర్టీన్త్ ఈడియం ఈజ్ నల్ అండ్ వైడ్ ఇన్వాలిడ్ అంటాం మరి ఇన్వాలిడ్ అంటే ఉపయోగం లేనిది అసలు దాని యొక్క ఫలితము సున్నా అని చెప్పవచ్చు దానివల్ల ఉపయోగం ఏమీ లేదు ఎక్స్ప్లెనేషన్ వితౌట్ లీగల్ ఫోర్స్ ఆర్ ఎఫెక్ట్ దానివల్ల ఎటువంటి మనకు ఉపయోగం లేని కానీ ఎటువంటి యూజ్ లేదన్నమాట ఎగ్జాంపుల్ యువర్ కాంట్రాక్ట్ ఈజ్ నథింగ్ బట్ అండ్ వైడు నీతో కుదిరినటువంటి ఒప్పందము ఎటువంటి ఉపయోగం లేదు ఇదంతా అండ్ వైడు ఇదంతా వే పనికి ఒప్పందము అంటే ఈ యొక్క ఒప్పందం చల్లదు అని చెప్పవచ్చు నల్లండి అనగా ఒప్పందము చల్లదు అని చెప్పవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వన్ ఫిఫ్టీన్త్ వన్ ఫిఫ్టీన్త్ ఈడియం ఈజ్ బర్న్ వన్స్ బోట్ బర్న్ వన్స్ బోట్ మీన్స్ మేక్ ఇట్ ఇంపాసిబుల్ టు రిటర్న్ టు ద ప్రీవియస్ సిచ్యువేషన్ బర్న్ వన్స్ బోట్ అనగా అతడు కోల్పోయినటువంటి స్థితిని కోల్పోయినటువంటి స్థితిని మరలా పొందటాన్ని బర్న్ వన్స్ బోట్ అంటాము ఒక వ్యక్తి కంపెనీ లాసెస్ వచ్చింది పడిపోయింది కానీ కొన్నాళ్ళకి కష్టపడి అతని యొక్క కంపెనీ సాధించుకున్నాడు దాన్నే హీ బన్స్ ఈజ్ బోట్ అని చెప్పవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మరి ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్దాము టు డూ సంథింగ్ విచ్ మేక్స్ ఇట్స్ ఇంపాసిబుల్ టు రిటర్న్ ది ఎర్లియర్ సిచ్యువేషన్ మరి ఒక కంపెనీ చాలా నష్టాల్లోకి వెళ్ళిపోయింది అందరూ బిలీవ్ అవుతున్నారు ఈ ఈ యొక్క కంపెనీ పనికిరాదని కానీ అతడు ఎలాగోలా కష్టపడి మరలా కంపెనీని సాధించి మరి లాభాల్లో ఉంచాడు దీన్నే బర్న్ వన్స్ బోట్ అంటాం ఎగ్జాంపుల్ ఐ డోంట్ వాంట్ టు పర్స్యూ దిస్ ప్లాన్ ఐ డోంట్ టు బర్న్ మై బోర్డ్స్ ఎందుకంటే ఒక వ్యక్తి మంచి సలహా ఇచ్చాడు నాకు వద్దులే అండి మరలా నేను ఇక ఇక నాకు వద్దులే ఇక నేను వద్దనుకుంటున్నాను ఒక వ్యక్తి మంచి ప్లాన్ ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి కానీ వద్ద అనకూడదు ఇందులో ఏమంటున్నాడు ఐ డోంట్ వాంట్ పరిస్యూ దిస్ ప్లాన్ నాకు ఈ ప్లాన్ వద్దండి ఐ డోంట్ వాంట్ బర్న్ ఐ డోంట్ వాంట్ బర్న్ మై బోట్స్ అంటాడు అంటే నేను మరలా నా పూర్వక స్థితికి రావడానికి నేను ఇష్టపడతలేదు చాలు నాకు ఇది చాలు ఇంకా నేను అనవసరం అనుకుంటాడు ట్వంటీ పర్సెంట్ ఓకే మరి నెక్స్ట్ ఇడియం ఈజ్ సిక్స్టీన్త్ వన్ ఏ వైల్డ్ గూస్ ఏ వైల్డ్ గూస్ చేజ్ సిక్స్టీన్త్ వన్ మీన్స్ ఇడియం ఈజ్ ఏ వైల్డ్ గూస్ సెర్చ్ ఆర్ ఫుల్ సెర్చ్ అంటే ఒక ఉపయోగం లేదండి సపోజ్ ఇక్కడెక్కడో బంగారం ఉందనుకోండి ఈ యొక్క పర్సను ఇటల్ దేవులు ఆడతాడు బంగారం ఉంది ఎక్కడ ఇక్కడ ఇటల్ దేవులు ఆడతాడు ఇప్పుడు ఇంకోటి మన కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్లో చెప్పాలంటే ఒక వ్యక్తి ఉన్నాడు మరి మార్క్స్ వచ్చేది మరి మార్క్స్ వచ్చేది ఈ బిట్ ఫ్రేమింగ్స్ ఈ యొక్క క్లాసెస్ నుంచి ఫ్రే మరి మార్క్స్ వస్తుంటే ఇతడు మార్క్స్ రాని టాపిక్లో ఎక్కువ చదువుతాడు దీన్నే ఈ వైల్డ్ గూ చేజ్ అంటారు అసలు చదివినంత వృధానే వేస్ట్ మార్క్స్ రావు ఏం చేయాలి మార్క్స్ వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలి ఈ యొక్క మార్క్స్ రావటాన్ని ఈ వైల్డ్ గూచ్ చేజ్ అని చెప్పవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మరి మర్చిపోవద్దు విద్యార్థులు ఓకే మరి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ ఏ ఫూలిష్ అండ్ హోప్లెస్ సెర్చ్ ఫర్ సమ్థింగ్ అనటైనబుల్ జరగని దానిక జరగని లేదా ఫలితం లేని మరి ఉపయోగం లేని ప్రయత్నాన్ని ఏ వైల్డ్ గుడ్ చేసి అంటారు ఎగ్జాంపుల్ ఆఫ్టర్ స్పెండింగ్ అండ్ ఎంటైర్ డే సెర్చింగ్ ఫర్ ఇస్ రింగ్ అతని యొక్క ఉంగరం కోసము రోజంతా ప్రయత్నించినా కానీ వీ రియలైజ్డ్ దాట్ వి వర్ ఆన్ ఏ వైల్డ్ గూస్ ఛేజ్ మేము రియలైజ్ అయ్యాము మేము అనుకున్నాము ఇదంతా వృధా మనం వెతికిందల్లా వేస్టు ఇక్కడ కాదు వెతకాల్సింది ఇంకెక్కడ వెతకాలి అని అనుకున్నారన్నమాట దీన్నే ఏ వైల్డ్ గూస్ ఛేజ్ అంటారు ఓకేనా ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ సెవెంటీన్త్ వన్ మరి సెవెంటీన్త్ వన్ స్మెల్ ఏ ర్యాట్ స్మెల్ ఏ ర్యాట్ టు సస్పెక్ట్ ఫాల్ some సస్పెక్ట్ దట్ something wrong ఈజ్ happening అంటే ఏదో జరుగుతుంది ఏదో తప్పు ఉంది ఏదో ఫాల్ట్ ఉంది ఇంతగా జరగాల్సింది ఏదో జరిగింది అదేంటది అనేది కనిపెడుతుంది దాని గురించి ఆలోచించటం ఓకేనా ఈ యొక్క అనేది మనకి అంత ఇంపార్టెంట్ కాదు స్మెల్ అనగా మనం ఏంటంటే అక్కడ ఏదో తప్పు జరిగింది అంటే ఒక రేట్ అనేది చనిపోయినప్పుడు స్మెల్ బాగా వచ్చింది అసలు ఎందుకు చనిపోయింది ఏంటనేది అంటే దానికి ఎంక్వైరీ చేయటాన్ని మనం సస్పెక్ట్ చేయటం అంటారు ఎక్స్ప్లనేషన్ ఏందంటే అంటే టు బిగన్ టు సస్పెక్ట్ డీలింగ్స్ జరిగినటువంటి డీలింగ్స్ని సస్పెక్ట్ మనం నమ్మకుండా అసలు నిజం ఏంటనేది మరి స్మెల్ ఏ అనొచ్చు ఎగ్జాంపుల్ మీరు చదివితే బాగా మీకు బాగా గుర్తుండిపోయింది వెన్ హీ డైడ్ అతను చనిపోయినప్పుడు ద పోలీస్ స్మెల్ స్మెల్టియర్ యాక్ట్ అతడు చనిపోయినప్పుడు పోలీసు అతనికి అనుమానం వచ్చింది అనుమానం వచ్చింది అసలు ఎందుకు చనిపోయాడు కారణం ఏంటి చంపేరా లేదా ఇతనే చనిపోయాడు లేకపోతే అనారోగ్యమా ఇలా ఆలోచించాడు అనమాట పోలీసు దీన్నే స్మెల్టియర్ యాక్ట్ అతడు చనిపోయినప్పుడు పోలీసు అనుమానించాడు అని చెప్పవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మరి ఎయిటీన్త్ ఇడియం ఎయిటీన్త్ ఇడియం ఈజ్ ఆఫ్ కార్డ్స్ అన్ ఇన్సెక్యూర్ స్కీమ్ అంటే ఒక స్కీమ్లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు మరి ఒక మన డబ్బులు మనకు వస్తే అని చెప్పలేము మనకి నమ్మకం వదిలే ఆశలు వదిలేసుకోవాలి వస్తే వస్తే లేతలేదు మరి వస్తే వస్తే లాభం లేకపోతే పోయింది సర్లే ఏం చేస్తాం అనుకునేటువంటి సిచ్యువేషన్ హే హౌస్ ఆఫ్ కార్డ్స్ అనగా అన్ ఇన్సెక్యూర్ స్కీమ్ అంటారు ఓకేనా ఫ్రెండ్స్ మరి ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్తే రిఫర్ టు అన్ ఇన్సబ్స్టైనల్ సిట్యువే సిచ్యువేషన్ ఆ స్కీమ్ సంథింగ్ దట్ కెనాట్ బీ ప్రొటెక్టెడ్ మనము కాపాడుకోలేని ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ లేదా పాలసీని ఏ హౌస్ ఆఫ్ కార్డ్స్ అంటారు మరి మీకింగ్ ఉంది ఏ హౌస్ మేడ్ ఆఫ్ కార్డ్స్ కెనాట్ బీ బ్యాలెన్స్డ్ ప్రాపర్లీ గుర్తుపెట్టుకుంటే మన యొక్క ఈడియం గుర్తుండిద్దని చెప్పవచ్చు ఏ హౌస్ మేడ్ ఆఫ్ కార్డ్స్ కెనాట్ బి బ్యాలెన్స్డ్ ప్రాపర్లీ అనగా కార్డ్స్తో తయారైనటువంటి ఇల్లు మనం బ్యాలెన్స్డ్గా లేదా ప్రాపర్గా మనము కట్టలేము అని చెప్తున్నాను అనమాట దీని ద్వారా మన యొక్క ఈడీని గుర్తుపెట్టుకునేటువంటి అవకాశం ఉంది ఓకే మరి ఎగ్జాంపుల్ చూస్తే ఎగ్జాంపుల్ ఏ న్యూ ప్లాన్ ఫెయిల్డ్ లైక్ ఏ హౌస్ ఆఫ్ కార్డ్స్ ఒక కొత్త ఇన్సెక్యూర్ స్కీమ్ లాగా అతని యొక్క ప్లాన్ అనేటువంటిది ఫెయిల్ అయిపోయింది ఒక ఇన్ ఇన్సెక్యూర్ స్కీమ్ ఎలా ఫెయిల్ అయిపోయిందో అతని యొక్క ఇతని యొక్క ప్లాన్ కూడా అలా ఫెయిల్ అయిపోయింది ఏ హౌస్ ఆఫ్ కార్డ్స్ అనగా ఒక నమ్మకం లేనటువంటి ఒక స్థితి అని చెప్పవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి నైన్టీన్త్ వన్ నైన్టీన్త్ వన్ నైన్టీన్త్ వన్ నైన్టీన్త్ వన్ ఏ కుకు ఇన్ ది నెక్స్ట్ ఈ కుక్కు కుక్కు అంటే కోయిలండి కోయ్యల కోయల నెస్ట్ కట్టుకోదు ఇది ఎక్కడ ఎదిగిద్ది కాకి కాకి పెట్టింది కదా గూడు ఆ గూళ్ళో కోయలు అనేది పొదిగిద్దిద్ది దీన్నే ఈ కుక్కు ఇంది నెస్ట్ అంటారు యాన్ అన్ అండ్ అన్వెల్కమ్ ఇంట్రడ్యూసర్ ఈ కాకి ఏమన్నా పిలిచిందా నా గూట్లో ఉండని కానీ కోయిల్ వచ్చి కాకి గూట్లో పొదిగిద్ది దీన్ని అన్ యాన్ అన్వెల్కమ్ ఇంట్రడ్యూసర్ అంటారు మరి ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్తే యాన్ అన్వెల్కమ్ ఇంట్రడ్యూసర్ ఇన్ ఏ ప్లేస్ ఆర్ సిచ్యువేషన్ ఆ యొక్క సంఘటనకి అతన్ని పిలవలేదు కానీ వస్తాడనమాట అసలు పిలవనక్కర్లా మన వాడిని వచ్చేస్తాడు వాడికి ఇష్టమైతే వాడు వచ్చేస్తాడు అది అన్నమాట మరి ని ఏంటంటే కుకూర్ డజంట్ హ్యావ్ ఇట్స్ ఓన్ నెస్ట్ ఎందుకంటే అంటే కోయలికి తన యొక్క సొంత గూడు ఉండదు లేస్ ఇట్స్ ఇట్స్ ఎగ్స్ ఇన్ ది నెస్ట్ ఆఫ్ క్రో కాకి గూట్లో ఇది ఎగ్స్ని పెడుతుంది గుట్లు పెడుతుంది ఎగ్జాంపుల్ ఏంటంటే హ్యాజ్ హీస్ గుడ్ బోత్ అట్ స్టడీ అండ్ స్పోర్ట్స్ హీ సైన్ ఈజ్ సీన్ యాజ్ ఎ కుకు ఇన్ ది నెస్ట్ బైజ్ పీస్ అతను స్టడీ అండ్ స్పోర్ట్స్లో ఉంటాడు కానీ అతడు పిలువబడతాం లేదు ఇన్ స్పీస్ తన యొక్క స్నేహితుల ద్వారా లేదు మరి లాస్ట్ వన్ ట్వన్ ట్వంటీత్ ట్వంటీత్ ఈ మేడన్ స్పీచ్ మేడన్ స్పీచ్ అనగా ఫస్ట్ స్పీచ్ మొట్టమొదటి అప్పుడే అసలు స్టార్టింగ్ స్టార్టింగ్ క్లాస్ని ఎక్స్ప్లెనేషన్ చేయటాన్ని మేడన్ స్పీచ్ మరి నేను ఏదైనా క్లాస్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను పార్ట్ వన్ చేశాను అది నాకు మేడన్ స్పీచ్ లాగా ఉండిద్ది అనమాట మరి ఇడియమ్స్ అండ్ ప్రేజెస్ క్లాస్ పార్ట్ వన్ ఈజ్ ద మేడ్ స్పీచ్ ఫర్ మీ నాకు మరి ఇడియమ్స్ అండ్ ప్రేజెస్ పార్ట్ వన్ అనేటువంటిది మేడన్ స్పీచ్ లాంటిది ఫస్ట్ క్లాస్ ఫస్ట్ స్పీచ్ అనమాట ఓకే మరి ఎగ్జాంపుల్లోకి వెళ్తే ఐఆమ్ గ్రేట్ఫుల్ ఫర్ ది ఆపర్చునిటీ టు మేక్ మై మేడన్ స్పీచ్ ఇన్ ద మీటింగ్ ఈ యొక్క సభలో నాకు మొదటి స్పీచ్ని ఇవ్వటం వల్ల నేనెంతో చాలా గర్వంగా చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను ఇది నాకు ఒక గొప్ప ఆపర్చునిటీ అని చెప్తున్నాడు ఓకే మరి ఎవరికైనా ఇన్ స్పీచ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఓకే మరి ఒకసారి చూసుకుందాము పొటాటో అనగా లేజీ పర్సన్ త్రో కోల్డ్ వాటర్ అనగా డిస్కరేజ్ చేయటం ఏ డార్క్ హార్స్ అనగా అన్ఎక్స్పెక్టెడ్ విన్నర్ అండ్ వైడ్ అనగా శూన్యము ఫలితం లేనిది బర్న్ వన్స్ బోట్ అనగా మరి ఇంపా ఇంపాసిబుల్ ఎర్లియా సిచ్యుయేషన్ తన యొక్క పూరపు స్థితికి అతను రావటాన్ని బర్న్ వన్స్ బోట్ అంటారు ఏ వైల్డ్ గూజ్ చేజ్ అనగా మరి నిరుపయోగమైనటువంటి వెతకటం నిరుపయోగమైనటువంటి పని మరి స్మెల్ ఇయర్ అనగా ఏదో తప్పు జరిగింది అని ఆలోచించటాన్నే స్మెల్ ఇయర్ అంటారు ఏ హౌస్ ఆఫ్ కార్డ్స్ అనగా మరి ఇన్సెక్యూర్ స్కీమ్ ఇన్సెక్యూర్ స్కీమ్ నమ్మశక్యం కానీ మరి స్కీమ్ అని చెప్పొచ్చు ఎక్కువ కూయింది నెక్స్ట్ అనగా మరి పిల్లని పేరెంట్ రావటం అని చెప్పొచ్చు ఐ అండ్ అన్వెల్కమ్ ఇంట్రడ్యూజర్ అని ఓకే మరి మేడన్ స్పీచ్ అంటే మరి ఫస్ట్ స్పీచ్ అని చెప్పవచ్చు మరి నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే నాని టెక్కని వీడియోస్ని మరి మీరు సబ్స్క్రైబ్ చేసి మరి బెల్లైకాన్ని క్లిక్ చేసి లైక్ చేసి షేర్ చేసి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్